దేవాలయానికి ఫలానా సమయంలో వెడతాడు అని తెలిస్తే అలా వెళ్ళే అలవాటు ఉన్నవాడి ఇంటికి ఆయన ఖచ్చితంగా పూజ చేసుకుంటారు, సంధ్యావందనం చేసుకుంటారు, ఈ సమయంలో చదువుకుంటారు. ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళ ఇంటికి అలాంటి సమయాలలో వెళ్ళవద్దు. ఎందుకో తెలుసా? అలా విడితే అది ఆయన గత జన్మ పాప రూపంగా ప్రతిబంధకంగా వెళ్ళినట్టు. ఆయన ఎక్కడికో వెళ్ళాలి, నువ్వు అడ్డు వెళ్ళావు, ఇప్పుడు ఆయన ఏం చేయాలి, నీతో మాట్లాడాలి. ఆయన పనిపోయిందా లేదా? ఆయన గుళ్ళోకి వెళ్ళాలి, నువ్వు ఎదురొచ్చావు. ఏమిటండి ఇలా వచ్చారన్నావు, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానండి. మీరు ఉండండి, నేను ఎడతాను అనలేడు. అయితే రెండని వెనక్కి వెళ్ళాలి. గుళ్ళోకి వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోవడానికి నువ్వు కారణమయ్యావా? అంటే గత జన్మ పాపం నీ రూపంలో ప్రతిబంధకంగా వచ్చింది, వెనక్కి పంపించింది. ఆ తర్వాత ఇంకా వెళ్ళాడు, మానేడు. పోయిందా దేవతా దర్శనం ఆ రోజున? గత జన్మలలో చేసుకున్న పాపం పుణ్యానికి అడ్డొచ్చి నిలబడుతుంది. ఇది పాపము ప్రతిబంధకంగా వస్తుంది, విఘ్నము, అప్పుడు కార్యం జరగనివ్వదు. రెండు, కలియుగంలో ఏమిటంటే ఏ మంచి పని చేద్దాం అనుకోండి, శ్రేయాంసి బహు విఘ్నాని, ఏ మంచి పని చేద్దామన్నా ముందు ఆనుకూల్యత రాదు, ప్రతికూలత వస్తుంది, ముందు అడ్లొస్తాయి. ధీరుడైనటువంటి వాడు, ధైర్యవంతుడైనటువంటి వాడు వచ్చినటువంటి అడ్డు తొలగించుకుంటాడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేసి. అందుకే ఆయన ప్రార్థన చెయ్యకుండా ఏది మొదలుపెట్టరు. ఆయన అనుగ్రహం ఉందనుకోండి, పర్వతం లాంటి విఘ్నం ఉండనివ్వండి, తీసేస్తారు. అందుకే మీరు ఏ పూజ చెయ్యండి, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చెయ్యండి, లేకపోతే శ్రీరామనవమి నాడు చెయ్యండి, కృష్ణాష్టమి నాడు చెయ్యండి, ఏది చెయ్యండి, నీళ్లు ముట్టుకుని నేను ఈ పూజ చేస్తాను అని అనగానే ఏకవారాభిషేకం కరిష్యే అని నీళ్లు ముట్టుకుంటే ఉత్తర క్షణంలో తదంగత్వేన విఘ్నేశ్వర పూజామహం కరిష్యే, నేను విఘ్నేశ్వరుడి పూజ చేస్తున్నాను అని మొట్టమొదట పసుపు వినాయకుడిని పెట్టి వినాయకుడు పూజ చేసి, స్వామి మా పూజామందిరంలో ఉన్న విఘ్నేశ్వరుడిలోకి నీ తేజస్సు వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పి మళ్ళీ మాకు అవసరమైనప్పుడు వచ్చి కాపాడుతుండు అని యజ్ఞేన యజ్ఞమైజంత దేవాహత్తాని ధర్మాణి ప్రథమాన్యాసంతేహ నాకం మహిమానస్ సచంతే ఎత్ర పూర్వే సాత్యాహ సంతి దేవాహ అన్న మంత్రంతో ఒకసారి కలుపుతారు. కలిపితే ఆయన తేజస్సు అందులోకి వెళ్ళిపోతుంది, ఇంట్లో పూజామందిరంలో ఉన్న విఘ్నేశ్వరుల్లోకి ప్రవేశిస్తుంది. ఈయనకి పూజ చేసిన అక్షతలు గరిక తల మీద వేసుకుని అప్పుడు వ్రతం మొదలు పెడతారు, అప్పుడు నిర్విఘ్నంగా జరుగుతుంది, లేకపోతే ఏమైనా ప్రతిబంధకం రావచ్చు. ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలు అవనివ్వండి, ఆయన తీసేస్తాడు. అది ఎంత పెద్ద విఘ్నం కానివ్వండి, ఆయనని తలుచుకుంటే మాత్రం ఇంకా విఘ్నం నిలబడదు, ఆ విఘ్నాన్ని తీస్తాడు. అందుకే ఒక్కొక్క దేవాలయంలో ఇద్దరు విఘ్నేశ్వరులు ఉంటారు, రెండు వినాయక మూర్తులు ఉంటాయి. వినాయకుడు సాధారణంగా ఒక్కడే ఉంటాడు, ఉండాలి కూడా. కొన్ని కొన్ని చోట్ల ప్రత్యేక సందర్భాలలో ఇలా ఎందుకు పెట్టారండి అని మీరు అడిగారనుకోండి, వాళ్ళు చెప్పలేరు. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేక సందర్భంలో ఇద్దరు వినాయకులు ఉంటారు. ఇద్దరు వినాయకుల్ని ఎందుకు ప్రతిష్ఠ చేస్తారంటే అన్ని చోట్ల చేయకూడదు అలాగా, ప్రత్యేక కారణానికి చేస్తారు. ఒకరిని విఘ్నరాజు అని పిలుస్తారు, ఒకరిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. విఘ్నరాజు అని పిలిస్తే ఏమిటంటే విఘ్నాన్ని కల్పిస్తాడు. విఘ్నేశ్వరుడు అన్నారనుకోండి, విఘ్నాన్ని తీసేస్తాడు. విఘ్నాన్ని కల్పించడం కోసమని చెప్పి ప్రతిష్ట చేస్తారు ఒక్కొక్కసారి. ఏమిటి విఘ్నాన్ని కల్పించడం ఏమిటి అంటే, మీకు నేను తేలికగా అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి. శత్రువులు దండయాత్ర చేసి వస్తున్నారనుకోండి, రాజ్యాన్ని కబళించడానికి వస్తున్నారు. పూర్వం మహారాజులు ఏం చేసేవారంటే విఘ్నరాజ ప్రతిష్ఠ చేసి పక్కన విఘ్నేశ్వర ప్రతిష్ఠ చేసి ఇద్దరికీ పూజ చేసేవారు. విఘ్నరాజ ప్రతిష్ఠ చేస్తే అవతల వాడికి ప్రతిబంధకం వస్తుంది, వాడు ప్రతిబంధకాన్ని కల్పిస్తాడు, వాడు దాటి ముందుకు రాలేడు, వాడికి ఏదో అడ్డొస్తుంది, అడ్డొచ్చి నిలబడిపోతాడు. ఈయనకి అడ్డు తొలగిపోతుంది, వెళ్ళి వాళ్ళ మీద పడిపోయి వాడిని సంహరించి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడు. ఒక్కొక్కసారి ప్రమాదకరమైనటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళకి విఘ్నం కలిగితేనే మిగిలిన వాళ్ళు రక్షింపబడతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.